నమస్కారంలో మనకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో దాని గురించి మాట్లాడిన తర్వాత సాక్షి పత్రికలో మనకి విశ్లేషణ చేద్దాం. తెలుగువారి గుండె చప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు, నా జన్మ ధన్యమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడు చెప్తున్నారు. ఇంకొకటి కూడా మనకు నా ప్రస్తావనలో ప్రతి మలుపు జన జీవితంతో ముడిపడి ఉందంటూ చెప్తూ ఉన్నారు. ఇక మనకు రికార్డులు రై రై అని తొలిసారి 55,000 పైన సెన్సెక్స్ ముగింపు, 16,500 పై స్థాయిపై నిఫ్టీ కలిసి కదిలితేనే భూరక్ష వాతావరణ మార్పులు ఎదుర్కొనడంపై ప్రత్యేక కథనం. ఇది పొల్యూషన్కి సంబంధించినటువంటిది. ఇక ప్రభుత్వాలు ప్రతిపక్షాలు రెండు కళ్ళు, ఇరుపక్షాలు సమిష్టిగా వ్యవహరిస్తేనే సమావేశాలు సజావుగా సాగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య అన్నారు. ఇక రాజకీయాల తలదూరు చూస్తుంది. ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. దేశ రాజకీయాల్లో తలదూర్చడం దూరుస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కథలు చెప్తే డబ్బులు వస్తాయి. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు కథలు చెబుతూ డబ్బు సంపాదిస్తున్న చెన్నైకి చెందిన ప్రతిదయారన్పై ప్రత్యేక కథనం. ఇక ముంబైలో తొలి మరణం కరోనా డెల్టా ప్లస్తో ముంబైలో తొలి మరణం సంభవించింది. కోవిషీల్డ్ 2 డోసులు తీసుకున్నా ఓజురాలు మృతి చెందింది విరాలు. ఇక కొత్త రూట్లలో కారు, యువత, కొత్త వారికి పదవులు, బాధ్యతలు అప్పగిస్తున్న సీఎం కేసీఆర్ పునరేకీకరణ క్లైమాక్స్ చేరడంతో పార్టీ బలోపేతంపై దృష్టి. నాగార్జునసాగర్, హుజూరాబాద్ యువ అభ్యర్థులకు ఛాన్సు. గవర్నర్ కోటలో పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి. నామినేటెడ్ పదవుల భర్తీలను యువత, కొత్త వారికి ప్రాధాన్యత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరికొందరు తెరపైకి. ప్రభుత్వ వ్యతిరేకత తగ్గింపు, విపక్షాలకు అడ్డుకట్ట వేసే వ్యూహం. ఇక తాలిబన్ల గుప్పిట్లో కందహార్, ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్ ముష్కరులు మధ్య భీకర ఘర్షణ. దేశంలో 2వ అతిపెద్ద నగరంలో తాలిబన్ల జెండా. మరో వారం రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం ఆక్రమిస్తాం. తాలిబన్ల అధికార ప్రతినిధికి సృష్టీకరణ. ఇక హుజూరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అద్దెలలో మకాం వేసి ఇంటెలిజెన్స్ ఎస్బి అధికారుల ద్వారా పార్టీల బలాబలమై అంచనా. ప్రభుత్వ పథకాలు అధికార పార్టీపై అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. రైతు బంధువులను పంట నష్ట పరిహారం. వింత వాదనలు తెరపైకి తెచ్చిన వ్యవసాయ శాఖ, అందుకే నష్టం అంచనా వేయడంలో పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. పంటల బీమా కోసం 17.4% లక్షలు. ఇక మనకు ఎక్కువగా మనం అభిమానించేటువంటిది ఈ యొక్క హుజూరాబాద్ ఉప సమరం ఏ విధంగా ఉండబోతుంది. ఇంకా డేట్ రాకున్నప్పటికీ మనకు యుద్ధ వాతావరణం నిలబడినట్టు, ఎలక్షన్ల యుద్ధం లాగానే మనకు ప్రచారాలు చేస్తున్నారు. ఇక రాజీనామా కోసం డప్పు చాటింపు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందే దండోరా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండరలో భాగంగా నిర్ణయం. రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, గిరిజనులు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని, లేదంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందు ఇళ్ల ముందు డప్పు చాటింపు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 17 వరకు జరగనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమ నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశం శుక్రవారం జరిగింది. ఇక బ్రిటిష్ నిజాంలోనే మరపిస్తున్న కేసీఆర్, సీఎంపీ నేత బట్టి, అదేవిధంగా ఎమ్మెల్యే సీతక్క ధ్వజం. కొత్త పోటు కొట్టం పాతది పోనివ్వము అంటూ పోటు రైతుల కండ. జైలుకెళ్ళి వచ్చిన మహిళలను పరామర్శించిన నేతలు. ఇక కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు శాశ్వత మేలు. ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవుళ్ళపల్లి అమర్ గారు చెప్తూ ఉన్నారు. ఇక ఆ నిధులు విడుదలకు హైకోర్టు ఓకే. జీవో 2008 స్టే ఉత్తర్వుల ఎత్తివేత. భూసేకరణలో భాగంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన కోర్టు ధీకరణ. ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలు చేసే వారికి 59 కోట్లు విడుదల చేస్తూ జీవో 2008 జారీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ గతంలో ఈ నిధులను విడుదల చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హేమకోహ్లి, జస్టిస్ బి విజయసేనులు కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హాజరైన వారిని కోసం అంటూ 59 కోట్లను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ
నాగర్ కర్నూలు చెందిన లెక్చరర్ ప్రభాకర్ బాబు చేసిన ప్రజాహిత. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సోషల్ మీడియాకు వచ్చిందంటే వచ్చింది పోటీ. పాక్లో ఒక్క పీటీవీ మాత్రమే ఉన్నప్పుడు మొహరం మొదటి 10 రోజులు సంగీతం వినబడేది కాదు, కానీ 100 ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక సంగీతం వినబడుతుంది, మారింది. మమతా సహనమా, మరియానా బాబర్ జర్నలిస్ట్. ఇక నిశ్చయత కూడదు. ఆఫ్ఘనిస్తాన్లో మన దౌత్య మూసేసాయి మూసేం, మళ్ళీ ఎప్పటికైనా తెరుస్తామా? ఎప్పటికి తెరవకపోవచ్చు. 20 ఏళ్ళుగా మనం ఆ దేశం కోసం చేసిందల్లా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరుగుతూ ఉంటే కూడా మౌనంగా చూసే స్థాయి దేశానికి కాదు మనది. అమెరికా దళాల ఉపసంహరణపై మనం బహిరంగంగా వ్యతిరేకించాల్సిందే అంటూ నిరుపమ మీనన్ రావు మాజీ ఉన్నతాధికారి. ఇంత బలహీనత డి జావేద్ విశ్లేషకులు చెప్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 2.26 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టింది. అందులో సింహభాగం దేశ నిర్మాణానికి, ఆఫ్ఘన్ భద్రతా దళాల ఏర్పాటుకు ఖర్చు అయ్యాయి. రక్షణ బలగాలు ఎందుకు విఫలమయ్యాయని ఈ డబ్బుతో ఎంత నిజమో ఉపయోగించారు, ఎంత అవినీతి చేశారో ఎప్పటికైనా విచారణ జరుగుతుందా? ఇది మనకు జరిగేటువంటి విమానాల ఛార్జీలకు రెక్కలు, అదేవిధంగా స్విస్ పిఈ సంస్థ చేతికి యాక్ట్, వైజాగ్ స్టీల్ అడ్వైజర్ల బిల్డింగ్ గడువు పొడిగింపు, అందుబాటు గృహాలు బీపాస్ పర్మిషన్స్ సంపూర్ణంగా లేవు. ఇక నేడు రేపు కూడా ప్రాపర్టీ షో ప్రయాణానికి హైదరాబాద్ పదవ ప్రాపర్టీ షోను నగరంగా ఏర్పాటు చేశారు. ఇక మనకు 2వ రోజు బోర్లతే క్రికెట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక శవం చనిపోయాడు బతికే ఇస్తాం, శవం వద్ద చిత్ర పూజలకు దంపతుల యత్నము, ఇక కార్పొరేటర్ కొమ్మ కాస్తున్న బింటర్ బోర్డు అంటూ వార్త. ఇక మనకు ముఖ్యమైన వార్తను గమనించుకున్నట్లయితే ఈ ఫోటో చూడండి. ఇక ఆకస్మిక ఆర్టీసీ బస్సులు రద్దు, దీన్ని ఏ విధంగా మనం చూడాలో అర్థం కావడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కలిసి కదిలితేనే భూరక్ష అంటూ మనకు పొల్యూషన్ గురించి వేయడం జరిగింది. ఇది మనం తర్వాత సెపరేట్ వీడియో చేద్దాం. ఇక రాజకీయాల్లో ట్విట్టర్ తలదూరుస్తుంది. ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండు కళ్ళు, నో మోర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇక ఇంగ్లాండ్లో కాల్పుల మూత, ఈసీ వెబ్సైట్ హక్, ముంబైలో తొలి డెల్టా ప్లస్ మరణం. కాబట్టి మనకు గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినటువంటిది స్క్రాప్ పాలసీలో సమ్మిళిత అభివృద్ధి అంటూ సర్క్యులర్ ఎకానమీకి ప్రోత్సాహం అన్న ప్రధాని మోడీ, జాతీయ నూతన ఆటోమొబైల్ స్కోపేస్ పాలసీని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పాలసీలో సర్క్యులర్ ఎకానమీకి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం, ముడి పదార్థాల వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఆర్థిక నమూనాను సర్క్యులర్ ఎకానమీ అంటారు. నూతన పాలసీ పర్యావరణ హిత ఆర్థిక సంబంధిత అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. పాత వాహనాల రీసైక్లింగ్ నూతన స్కేప్ పాలసీ దారి చూపుతుంది. ఇది నూతన విధానంలో ముఖ్యాంశాలు. వాహనం వయసును బట్టి కాకుండా ఫిట్నెస్ను బట్టి స్క్రాపింగ్కు పంపడమే కొత్త విధానంలో కీలకం. కొత్త విధానం ప్రకారం తమ పాత వాహనాలకు స్వచ్ఛందంగా స్క్రాప్ వచ్చే వారందరికీ ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ చూపిన వారి కొత్త వాహనాలను కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. దీంతోపాటు దీనికి రోడ్ ట్యాక్స్లో కూడా కొంత రిబేట్ ఉంటుంది. నమస్తే, ఈరోజు మనము ఈ యొక్క వార్తలను చూసి నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నమస్తే.